హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అశోక్ లేలాండ్ గురించి కంప్లీట్ అనాలిసిస్ చూద్దాము. సో ఈ వీడియోలో నేను మీకు ఫైనాన్షియల్ పారామీటర్స్, రెవెన్యూస్, ఈ కంపెనీకి రెవెన్యూస్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, అలాగే ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి నేను మాట్లాడతాను. దాంతోపాటు మేనేజ్మెంట్ గురించి, ఈ కంపెనీ ఇక్కడ నుంచి గ్రోత్ ఎలా ఉంటుందనే విషయాలు కూడా కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక మిగతా వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, సో ఎప్పటిలాగే నేను ఈ వీడియోలో మనకి డేటా నేను స్క్రీనర్ నుంచి, అలాగే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ నుంచి, అలాగే యాన్యువల్ రిపోర్ట్ నుంచి కొంత డేటా నేను తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ గా చేస్తాను నేను. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, ఫస్ట్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇన్వెస్ట్ ఇండియా ఒక స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. సో ఇందులో మనం ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే టెక్నికల్ అనాలిసిస్, అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ విషయాలు తెలుసుకుంటాం. సో ఇదే మీరు ఫస్ట్ టైం అయితే కనుక ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి, అలాగే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కనుక ఒక మంచి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుదాం అనుకుంటుంటే కనుక మన ఈ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ కూడా నేను తెలుగులోనే చేయటం జరిగింది. సో ఈ ఛానల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, సో అశోక్ లేలాండ్ అందరికీ తెలుసు. ఈ కంపెనీ గురించి మనం చాలా సార్లు వింటాం, మనకి ఇన్వెస్ట్ చేయాలా అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే జనరల్ గా ఇది 100 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవటం వల్ల కొంత క్వాంటిటీ మన పోర్ట్ఫోలియోలో ఇది ఉంటుంది. సో నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను అశోక్ లేలాండ్ గురించి. సో ఈ నేమ్ మనం పెద్దగా వింటూ ఉంటాం. సో దీనికి డిఫెన్స్ లో ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఇది ఎంటర్ అవుతుంది, బస్సెస్ చేస్తుంది, ట్రక్స్, హెవీ కమర్షియల్ వెహికల్స్, మీడియం కమర్షియల్ వెహికల్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, అలాగా మనకి పవర్ జనరేటర్స్ ఉంది, అలాగే స్పేర్ పార్ట్స్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇన్ని స్ట్రీమ్స్ లో దీని రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో అలాగే మనకి ఈ స్టాక్ చాలా మంది రిఫర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అది తక్కువ అంటే ప్రైస్ పరంగా చూస్తున్నట్లయితే 100 రూపీస్ ఆ రేంజ్ లో ఉండటం వల్ల ఈ చాలా మంది చిన్న చిన్న క్వాంటిటీని కూడా చాలా మంది వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో బట్ దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను చూడండి. చాలా మంది అశోక్ లేలాండ్ గురించి అడుగుతూ ఉంటారు. అశోక్ లేలాండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ స్మాల్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఒకసారి ఆలోచించండి, ఈ స్టాక్ మనకి ఫెయిర్ వాల్యుయేషన్ లో ఉందా అనేది ఒకసారి ఆలోచించండి. ఈ స్టాక్ దగ్గర 150 లెవెల్స్ క్రాస్ అయ్యి ఇప్పుడు మనకి 100 లెవెల్స్ లో ఉంది, బట్ అది ఫెయిర్ వాల్యుయేషన్ లేదా ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, సో నేను ఈ వీడియోలో మనకి వాల్యుయేషన్స్ గురించి కూడా చెప్తాను, ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ గురించి కూడా, అవి కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఒకసారి ఆలోచించండి, ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఒక పీ రేషియోస్ గురించి మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఒక 100 PE లో ఉందనుకోండి. సో 100 PE నుంచి అది 30 PE లేదా 40 PE వచ్చిందంటే ఆ స్టాక్ కరెక్ట్ అయిందని అని అర్థం అవుతుంది, కానీ అది ఫెయిర్ వాల్యుయేషన్ లో వచ్చినట్టు కాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక 6 మంత్స్ బ్యాక్ పేజ్ ఇండస్ట్రీస్ మనకి 100 PEs లో ఉంది, ఇప్పుడు దగ్గర 70 PE 60 PEకి వచ్చింది అనుకోండి. సో స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. స్టాక్ కరెక్ట్ అయినంత మాత్రాన అది రెడీ టు ఇన్వెస్ట్ అని మనం అనుకోకూడదు, అంటే వాల్యుయేషన్స్ పరంగా చెప్తున్నాను. ఓకే, సో వాల్యుయేషన్స్ చాలా ఇంపార్టెంట్. మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం ఎంత ఇంపార్టెంటో, కరెక్ట్ లెవెల్స్ లో వాల్యుయేషన్ చూసుకొని కూడా ఎంటర్ అవటం అంత ఇంపార్టెంట్. సో అఫ్ కోర్స్ మనకు తెలుసు స్టాక్ గోల్డ్ అని చెప్పి, అలా అని చెప్పి గోల్డెన్ స్టాక్ ని గోల్డ్ ప్రైస్ తోనే కొనాలి కానీ ప్లాటినం ప్రైస్ తో కొనకూడదు. సో ఇవి కొన్ని ఇన్వెస్ట్మెంట్ రూల్స్. బట్ కొంతమంది చెప్తారంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏ లెవెల్స్ లో ఎంటర్ అవ్వచ్చు అంటారు. అఫ్ కోర్స్ నేను ఐ విల్ అగ్రీ ఆన్ దట్, నేను అగ్రీ చేస్తాను. బట్ సిప్ మోడ్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే, లంసమ్ ఎప్పుడు కూడా వాల్యుయేషన్స్ హై ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకండి. సో ఈ వీడియోలో నేను అశోక్ లేలాండ్ గురించి కంప్లీట్ గా మాట్లాడతాను. సో ఈ వీడియో ఎండ్ వరకు కనుక మీరు చూసినట్లయితే మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు అశోక్ లేలాండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని. ఓకే, సో ఫస్ట్ ఈ స్టాక్ కరెక్ట్ అవటం దాని గురించి మాట్లాడతాను. సో ఇది 150 లెవెల్స్ పోనీ 130-140 లెవెల్స్ నుంచి ఇప్పుడు దగ్గర 100 లెవెల్స్ వచ్చింది. సో మెయిన్ రీజన్ ఏంటంటే దీని సీఈఓ అండ్ ఎండీ వాళ్ళు, సీఈఓ అండ్ ఎండీ మన వినోద్ దాసరి గారు. సో ఈయన ఏంటంటే ఈయన టర్మ్ మార్చ్ 2019, ఈ కమింగ్ మార్చ్ లో ఈయన రిజిగ్నేషన్, అప్పటి వరకే ఈయన
ఎండి అండ్ సీఈఓ పొజిషన్ లో ఉంటానని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చే సక్సెసర్ గురించి, నెక్స్ట్ వచ్చే ఎండి సీఈఓ గురించి మనకి ఇంకా న్యూస్ లేదు. సో ఇంత స్టాక్ 30-40% కరెక్ట్ అవటానికి, అట్లీస్ట్ 30% కరెక్ట్ అయింది అనుకుందాం, 30% కరెక్ట్ అవటానికి రీజన్ లేకపోలేదు. ఎందుకంటే వినోద్ దాసరి గారు గురించి మీరు చూసినట్లయితే, ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ యాన్యువల్ రిపోర్ట్స్ కనుక మీరు చూసినట్లయితే, ఫైనాన్షియల్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు నేను చూపిస్తాను. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి 2013-14 నుంచి ఈయన ఎండి సీఈఓగా లాస్ట్ గత 5 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఈ లాస్ట్ ఈయన గత 14 ఇయర్స్ గా కంపెనీలో ఉన్నారు. అలాగే ఈ లాస్ట్ 5 ఇయర్స్ కనుక మీరు గ్రోత్ చూసినట్లయితే చూడండి, 2013 నుంచి 2018 వరకు మనకి ఇక్కడ చూడండి, ఈ డార్క్ సైకిల్స్ ఈ డార్క్ ఉన్నది వచ్చేసి మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ ట్రక్స్, అలాగే ఈ లైట్ ఇక్కడ లైట్ గ్రేలో ఉన్నదేమో వచ్చేసి బస్సెస్ అన్నమాట. సో ఈ సేల్స్ లాస్ట్ 5 ఇయర్స్ గా ఈయన మంచి బిజినెస్ చాలా డెవలప్ చేయడం జరిగింది, ఓకే. అలాగే ఈయన ఏవైతే చేంజెస్ ఈయన కంపెనీలో చేశారో, అలాగే డిఫెన్స్ సెక్టర్ లో ఈయన డిఫెన్స్ కాంట్రాక్ట్స్ తీసుకురావటం కానీ, అలాగే మేనేజ్మెంట్ డిసిషన్స్ తీసుకురావటం కానీ, ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్ తో ఈయన వెళ్ళటం కానీ, ఎక్స్పోర్ట్ బిజినెస్ డెవలప్ చేయటం కానీ, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈయన ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఈయన ఎంట్రన్స్ గురించి మాట్లాడుతున్నాయి. అన్ని విషయాలు చూసినట్లయితే ఈయన చాలా బెస్ట్ ఎండి అండ్ సీఈఓ అని చెప్పొచ్చు. సో కాంపిటీషన్ మనకి ఈ కంపెనీ అశోక్ లేలాండ్ కి టాటా మోటార్స్ రూపంలో కాంపిటీషన్ కూడా ఉంది. సో ఈయన ఒక ఈ కమర్షియల్ వెహికల్స్, ఎస్పెషల్లీ కమర్షియల్ వెహికల్స్ కదా డీల్ చేసే, ఇవన్నీ కమర్షియల్ వెహికల్స్ అనమాట. పాసింజర్ వెహికల్స్ వచ్చేసి మన కార్స్ అవి. సో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ఈయనకి దగ్గర దగ్గర 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈ లాస్ట్ 5 ఇయర్స్ ఈయన ఎండి అండ్ సీఈఓ పొజిషన్ లో చాలా బెస్ట్ గా పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇలాంటి మేనేజ్మెంట్ ఎప్పుడైనా కనుక రిజైన్ చేయడం కానీ చేస్తే కనుక కంపెనీ మీద అది ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇది మనం గుర్తించాలి, అందుకని స్టాక్ ప్రైస్ కూడా కరెక్ట్ అవటం జరిగింది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు నెక్స్ట్ కమింగ్ సీఈఓ ఎవరు, ఎండి అండ్ ఎస్పెషల్లీ ఎండి అండ్ సీఈఓ ఎవరు అనేది మీరు ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ హైలీ కాంపిటేటివ్ బిజినెస్ మార్జిన్స్ చాలా తక్కువ. ఈ బిజినెస్ లో నేను మీకు చూపిస్తాను మార్జిన్స్. సో మార్జిన్స్ చాలా తక్కువ ఉన్న బిజినెస్, అలాగే కాంపిటీషన్ ఉన్న బిజినెస్ లో ఏంటంటే మనకి ఎవరైతే ఎండి నెక్స్ట్ వస్తున్నారో అతనికి ఎస్పెషల్లీ కమర్షియల్ వెహికల్స్ లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కనుక మనకి నెక్స్ట్ మేనేజ్మెంట్ లెవెల్లో మనం చూసినట్లయితే, ఎస్పెషల్లీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే, మనం ఈ స్టాక్ లో ఈ కంపెనీ ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి, ఓకే. అలాగే ఎవరైనా ఫ్యామిలీ బిజినెస్, ఇప్పుడు హిందూజా గ్రూప్ కదా, హిందూజా గ్రూప్ నుంచి ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కమర్షియల్ వెహికల్స్ లో వాళ్ళకి లేకపోయినా కానీ, ఇంతటి కంపెనీని లేకపోతే ఇలాంటి కంపెనీని వాళ్ళు ఇంతకు ముందు హ్యాండిల్ చేయకపోయినా, మనకి ఈ కంపెనీకి ఇటువంటి ఇప్పటి వరకు వచ్చిన గ్రోత్ మేబీ కంటిన్యూ అవ్వకపోవచ్చు, ఓకే. సో ఇవన్నీ రీజన్స్. అలాగే మనం ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, ఈ అన్సర్టినిటీ ఆఫ్ మేనేజ్మెంట్ వల్ల ఈ కంపెనీ అనేది స్టాక్ కరెక్ట్ అవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే ఇదే టైంకి జూన్ జూలైలో కూడా మనకి ఈ స్టాక్ కరెక్ట్ అవడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ఎక్సెల్ లిమిట్స్ పెంచారు. సో ఎక్సెల్ లిమిట్స్ పెంచడం వల్ల యాక్చువల్ గా స్టాక్ కరెక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎక్సెల్ లిమిట్స్ ఏంటంటే మనకి ట్రక్ హెవీ వెహికల్స్ కదా, హెవీ వెహికల్ ట్రక్స్ లో ఏంటంటే వీళ్ళు ఈ టన్నేజెస్ ఉంటాయి కదా. సో ఇసుక తీసుకెళ్ళినా లేకపోతే ఇంకేదైనా తీసుకెళ్ళినా గానీ దానికి 100 టన్స్ నుంచి కెపాసిటీ పెంచడం జరిగింది, 120 టన్స్. సో అక్కడ జనరల్ గా స్టాక్ అనేది ప్రీమియమ్స్ లో ట్రేడ్ అవడం వల్ల అక్కడ కరెక్షన్ అనేది జరిగింది, ఓకే. సో ఇప్పుడు ఈ బిజినెస్ సెక్టర్ గురించి చూద్దాం. సో మెయిన్ ఇందాక మీకు నేను డయాగ్రామ్ చూపించాను కదా, సో ఇక్కడ చూసినట్లయితే మనకి దగ్గర దగ్గర 80% ఆఫ్ సేల్స్ రెవెన్యూస్ మనకి, మీడియం అండ్ హై హెవీ, మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ ట్రక్స్, ఓకే. సో ఇక్కడ నుంచి అది ట్రక్స్ అని వాడదాం. సో 80% ఆఫ్ రెవెన్యూస్ మనకి ట్రక్స్ లో రావటం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద 20% రెవెన్యూస్ మనకి బస్సెస్, అలాగే
కమర్షియల్ వెహికల్, లో కమర్షియల్ హెవీ కమర్షియల్ వెహికల్స్ ఇవి. సో లో కమర్షియల్ వెహికల్స్ లో మనకి టెంపోస్ అవన్నమాట. ఓకే, సో ఆ టెంపోస్, అవి టెంపోస్ మీరు చూసే ఉంటారు అశోక్ లేలాండ్ టెంపోస్, అవి కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో అవి లో కమర్షియల్ వెహికల్స్ లో అవి వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూసారా లో కమర్షియల్ వెహికల్స్ ఇది, ఇవి ఇవి హెవీ కమర్షియల్ వెహికల్స్, అలాగే ఇవి బస్సెస్. ఓకే, సో ఇవి లో కమర్షియల్ వెహికల్స్ ఇక్కడ చూడండి. ఓకే, సో ఇవి నెక్స్ట్ హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో చూసినట్లయితే 1 lakh ట్రక్స్ వీళ్ళు సేల్ చేయడం జరిగింది. టోటల్ సేల్స్ మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది సేల్స్ వాల్యూమ్ ఇయర్ ఆన్ ఇయర్ 2015-2016-17. సో టోటల్ నెంబర్ ఆఫ్ మనం 2015 టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ 1,40,000, అదే 2017-2018 1,74,000 టోటల్ వెహికల్ నెంబర్ సేల్ చేశారు. సో అందులో 1 lakh వెహికల్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే 1 lakh వెహికల్స్ మనకి ఈ మీడియం అండ్ హెవీ ట్రక్స్ నుంచి మనకి రావడం జరిగింది. అలాగే అందులో 30,000 వచ్చేసి ఇందులో మిగతా 74,000 వచ్చేసి మనకి బస్సెస్, అలాగే మిగతా 40 ఏదైతే ఉందో 45,000 అది ఉందో అది లోవర్ కమర్షియల్ వెహికల్స్ అనమాట. టెంపోస్, చిన్న 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 ట్రక్స్ ఉంటాయి కదా, వాటిల్లో రెవెన్యూస్ రావడం జరిగింది. 20% ఆఫ్ గ్రోత్ ఏదైతే ఈ హెవీ కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి ట్రక్స్ లో చూసినట్లయితే మనకి 20% ఆఫ్ గ్రోత్ అనేది ఈ సెక్టర్ లో మనకు కనిపిస్తుంది. ఈ ట్రక్స్ లో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి 20% తో మనం ఇందాక చార్ట్ చూసాం కదా, 20% గ్రోత్ ఇది ఇస్తుంది. అలాగే మార్జిన్స్ ఏవైతే ఈ కంపెనీలో ఉన్నాయో హై మార్జిన్స్ వచ్చే కంపోనెంట్ ఈ ట్రక్స్ అనమాట. ఈ హెవీ హెచ్సీవీ హెచ్సీవీ నుంచి హై మార్జిన్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ బస్సెస్ చూసినట్లయితే, బస్సెస్ మీరు చూసినట్లయితే దగ్గర దగ్గర 30,000 ఆఫ్ బస్సెస్ అనేవి ఇవి లాస్ట్ ఇయర్ సేల్ చేయడం జరిగింది. మోస్ట్లీ అందులో 1/3, సో 3 ఒక బస్సు ఎక్స్పోర్ట్. సో మీరు ఎప్పుడైనా గల్ఫ్ కంట్రీస్ లో కూడా చూసినట్లయితే కనుక మనకి అశోక్ లేలాండ్ బస్సెస్ చాలా కనపడతాయి. అశోక్ లేలాండ్ తో పాటు టాటా బస్సెస్ కూడా మనకు కనపడతాయి. సో ఇవేంటంటే బస్సు ప్యాసింజర్ వెహికల్స్. సో బస్సు ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి యూజ్ చేస్తారు, లేకపోతే కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఈ బస్సెస్ ని. సో అందులో 3 ఒకటి అవుట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్నాయి. ఓకే, సో ఈ బస్సెస్ గురించి చెప్తాను. బస్సెస్ మనకి ఎప్పుడైనా బస్సెస్ జనరల్ గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ కొనటం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ బస్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవి గవర్నమెంట్ స్పెండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవేంటంటే గవర్నమెంట్ కనుక స్పెండింగ్ ఈ సెక్టర్ లో స్పెండింగ్ ట్రాన్స్పోర్టేషన్ కి ఇంత స్పెండింగ్ అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే, సో అని ఈ గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే మీరు చూసినట్లయితే ట్రక్స్, హెవీ వెహికల్ ట్రక్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. చూడండి, గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి కంటిన్యూస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనకి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి. రోడ్లు వేయటం కానివ్వండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడాలు కానివ్వండి, బ్రిడ్జెస్, డ్యామ్స్ ప్రాజెక్ట్స్, అలాగే మైనింగ్, ఈ యాక్టివిటీస్ అన్ని మనకి ఇండియాలో కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి. సో మనకి కంటిన్యూస్ గా ట్రక్స్ కంటిన్యూస్ గా మనకు అవసరం ఉంటుంది. సో ట్రక్స్ పరంగా చూసినట్లయితే 80% ఆఫ్ రెవెన్యూస్ అక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి ట్రక్స్ మనకి కంటిన్యూస్ గా మనకి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ కంటిన్యూస్ గా గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ బస్ సెగ్మెంట్ దూరం అలా డిఫరెంట్. బస్సు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ చేస్తారు. సో బస్సెస్ గనక ఇప్పుడు చూసినట్లయితే ఈ బస్సెస్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ స్పెండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కి ఎంత కేటాయిస్తున్నాయి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో అశోక్ లేలాండ్ దానికి కూడా రెడీగా ఉంది, ఎలక్ట్రికల్ బస్సెస్ ను కూడా అది చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సెస్ ని గవర్నమెంట్ కనుక ప్రపోజ్ చేసినట్లయితే మనకి అశోక్ లేలాండ్ అనేది ఆ బిడ్ కి యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని మనం ఇదివరకు న్యూస్ చూసాము, అశోక్ లేలాండ్ ఆల్రెడీ ఇన్ని మనకి కొన్ని కలకత్తాలో కానివ్వండి అలాగే ఢిల్లీలో కానివ్వండి సమ్ 20 lakh దగ్గర దగ్గర 2 lakh అనుకోండి, 2 lakh బస్సెస్ ఆర్డర్ ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి తీసుకొని ఉంది. సో ఆ న్యూస్ ఒకసారి కన్ఫర్మ్ గా చూడండి. ఓకే, సో అన్ని ఎటువంటి
రిక్వైర్మెంట్స్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసిన ఆ రిక్వైర్మెంట్స్ కి అశోక్ లేలాండ్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉంది. సో గవర్నమెంట్ ఇందులో మనకి బస్సు సెగ్మెంట్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి 33% గ్రోత్ ఉంది. అలాగే ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కూడా చాలా బాగుంది. సో 30% ఆఫ్ బస్సెస్ సేల్ అయ్యేవన్నీ కూడా ఎక్స్పోర్ట్ లో, 60% ఇండియాకి, 35% ఎక్స్పోర్ట్ కి ఇది యూజ్ చేస్తున్నాయి బస్సెస్. ఓకే, సో మనం చూసినట్లయితే లైట్ కమర్షియల్ వెహికల్స్ టెంపోస్ అంటాం కదా, అవి చూసినట్లయితే గనక 30% తో గ్రో అవుతుంది అది కూడా. బట్ ఈ ఇయర్ మనకు చూసినట్లయితే 40,000 యూనిట్స్ అది మనకు 40,000 యూనిట్స్ అది సేల్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి. అలాగే దీంతో పాటు మనకి స్పేర్ పార్ట్స్ కూడా అశోక్ లేలాండ్ అమ్ముతూ ఉంటుంది. అలాగే పవర్ సప్లై కూడా ఉంది కదా, సో పవర్ సప్లై కూడా, ఈ పవర్ సప్లై జనరేటర్స్ అవి కూడా ఇది సప్లై చేస్తూ ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్ మనకి, అది గ్రోయింగ్ ఇండస్ట్రీ. సో అది అదొకటి. అలాగే డిఫెన్స్ యూనిట్ లో మాత్రం ఇప్పటి వరకు 10,000 యూనిట్స్ ఇది డిఫెన్స్ కి క్యాటర్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో చాలా కాంట్రాక్ట్స్ డిఫెన్స్ తో పాటు కూడా చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో కమింగ్ ఇయర్స్ లో కూడా డిఫెన్స్ కి ఇది ఇంకా ఎక్కువ యూనిట్స్ సప్లై చేస్తుందని కంపెనీ ఆశిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది రెవెన్యూ స్ట్రీమ్స్ గురించి. ఓకే, సో ఇది యాన్యువల్ రిపోర్ట్ కొద్దాం. సో నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఆటోమొబైల్ సెక్టర్ హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, అలాగే వీళ్ళకి మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఏదైనా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మార్జిన్స్ కూడా తప్పకుండా చూడండి. సో మార్జిన్స్ ఎలా చూడాలో నేను మీకు మనకి స్క్రీనర్ లో ఈజీగా తెలుస్తుంది, బట్ సింపుల్ క్యాలిక్యులేషనే మార్జిన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఏదైనా కంపెనీ నెట్ నా రూల్ ఆఫ్ థంబ్ ఇది, ఏదైనా కంపెనీ నెట్ ప్రాఫిట్ మార్జిన్, ఓకే, ఆఫ్టర్ ట్యాక్సెస్ అనమాట, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కాదు. సో ఆఫ్టర్ ట్యాక్సెస్ ఏదైనా కంపెనీ 10% కన్నా ఎక్కువ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అందించగలుగుతుంది అంటే అలాంటి కంపెనీస్ లోనే నేను ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. ఇంకొకటి ఏంటంటే, ఈ కమర్షియల్ వెహికల్స్ అలాగే ప్యాసింజర్ వెహికల్స్ ఈ రెండు డిఫరెంట్. సో ప్యాసింజర్ వెహికల్స్ కింద మనకి కార్స్ వస్తాయి. సో ఏదైతే మనం కార్స్ ట్రావెల్ చేస్తాం, మనం కొనుక్కుంటాం చూడండి అవి. సో కమర్షియల్ వెహికల్స్ అంటే ట్రక్స్, బస్సెస్, ఇలాగే టెంపోస్, ఇవన్నీ కమర్షియల్ వెహికల్స్ వస్తాయి. సో ప్యాసింజర్ వెహికల్స్ లో చూసినట్లయితే మనకు మారుతి సుజుకి మీకు ఎన్నోసార్లు చెప్పాను. సో ఈ కమర్షియల్ వెహికల్స్ చూసినట్లయితే హెవీ గవర్నమెంట్ స్పెండింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కూడా. సో గవర్నమెంట్ ఏదైతే మనకి, ఆఫ్ కోర్స్ మనకి మనకి డెవలపింగ్ ఎకానమీ కాబట్టి వీటి రిక్వైర్మెంట్ మనకు కంటిన్యూస్ గా ఉంటుంది. బట్ ఏదైనా డౌన్ టర్న్ వచ్చినప్పుడు కానీ, రెసెషన్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి యాక్టివిటీస్ లో అలాంటప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఈ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అనేది సిక్లికల్ వేలో మనకి ఉండొచ్చు. సో సిక్లికల్ అవ్వచ్చు. సో అదే మీరు కనుక లాస్ట్ టైం చూసినట్లయితే, ఇందాక మీకు చూపించాను కదా, ఇక్కడ చూడండి లాస్ట్ 10 ఇయర్స్ యొక్క సేల్స్ ని చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకి గవర్నమెంట్ ఈ 2014-2013 లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ గ్రోత్ మనం చూసాం. బట్ ఇక్కడ కూడా చూడండి 2008-2009 అలాగే 2008-2009 లో అలాగే 2013-2014 లో మనకి ఈ వాల్యూమ్స్ చూడండి, ప్యాసింజర్ ఈ ట్రక్స్ వాల్యూమ్స్ అలాగే బస్సెస్ వాల్యూమ్స్ కూడా చాలా తగ్గటం అనేది జరిగింది. సో ఇలాంటి ఎకనామికల్ సైకిల్స్ లో ఏంటంటే ఈ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించండి. ఓకే, సో చైర్మన్స్ మెసేజ్ ఈయన ఒకసారి చైర్మన్ మెసేజ్ తప్పకుండా చదవండి. ఏదైనా మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా చైర్మన్ మెసేజ్ చదవండి. ఇందులో ఈయన అవుట్లుక్ గురించి మాట్లాడారు, కమింగ్ ఇయర్ గురించి, అలాగే సేల్స్ ఎలాగ గ్రో అవుతున్నాయి, స్కూల్ బస్సెస్ ఎలాగ వీళ్ళకి వచ్చిన అవార్డ్స్, స్కూల్ బస్సెస్ సెగ్మెంట్ ఎలా ఉంది, అలాగే హెవీ వెహికల్ సెగ్మెంట్ ఎలా ఉంది అనే వాటి గురించి అన్ని పాజిటివ్ గా ఈయన చెప్పడం జరిగింది, మన జీడిపి గ్రోత్ ని మనసులో పెట్టుకుని. బట్ నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. సో ఈయన చైర్మన్ ధీరజ్జీ హిందూజా. సో మనకు తెలుసు కదా అశోక్ లేలాండ్ అనేది హిందూజా గ్రూప్ యొక్క కంపెనీ. ఓకే, సో ఇక్కడ చూడండి
ఈయన చెప్పడం ఇక్కడ చూడండి, మనకి రెవెన్యూస్ చూడండి, కంపెనీ రెవెన్యూస్ చూడండి 26,248 crores, ఓకే 26,248 crores ఈ కంపెనీ రెవెన్యూస్ తెచ్చింది, సేల్స్ నుంచి వచ్చిన డబ్బులు. అది నెట్ మనకి ప్రాఫిట్ వచ్చేపాటికి చూడండి, ఇది నెట్ ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ అంటే అన్ని ట్యాక్సెస్ అవన్నీ తీసేసిన తర్వాత, ఎక్స్పెన్సెస్ ఆ తర్వాత ట్యాక్సెస్ తీసేసిన తర్వాత వచ్చిన అమౌంట్ 1,563 crores. ఓకే, సో ఇంతకు ముందు మనం టాటా మోటార్స్ నేను అనలైజ్ చేసినప్పుడు కూడా ఇదే విషయం మీతో స్ట్రెస్ చేయడం జరిగింది. 30,000 crores మనకి బిజినెస్ ఇది చేస్తే అందులో 1,500 crores మాత్రమే మనకి లాభాలు అనేది వస్తున్నాయి. అంటే ఆలోచించండి మీరు ఎంత పర్సెంట్ అనేది, ఎంత పర్సెంట్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే మీరు 100 రూపాయలు సంపాదిస్తుంటే దగ్గర దగ్గర ఒకసారి మీకు క్యాల్కులేట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా నెట్ ఇదేమో టోటల్ సేల్స్ అనమాట, మీరు చేసిన టోటల్ టర్న్ ఓవర్, ఓకే అంటే టోటల్ రెవెన్యూస్ అనమాట. ఓకే, సో ఈ కంపెనీ చేసిన టోటల్ సేల్స్, ఓకే అలాగే ఇది నెట్ ప్రాఫిట్. సో ఇప్పుడు మీరు ప్రాఫిట్ మార్జిన్ ఎలా క్యాల్కులేట్ చేయాలో చూపిస్తాను, అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది, బట్ ఒకసారి చూద్దాం మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత వస్తున్నాయో. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ తీసుకోండి 1,563, ఓకే 1,563 crores, ఓకే డివైడెడ్ బై 26,248, ఓకే 26,248, ఓకే ఇది పర్సెంట్ టర్మ్స్, ఓకే ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100 అయ్యండి, సో మనకు పర్సంటేజెస్ లో వస్తుంది. ఓకే, సో చూడండి దగ్గర దగ్గర 6%, 5.95, సో 6% అనుకుంటే 6% అంటే మీరు 100 రూపాయలు మీరు సేల్స్ చేస్తుంటే మీకు 6 రూపాయలు లాభం మాత్రమే వస్తుంది. అంటే చూడండి ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత తక్కువ ఉన్నాయో. సో ఈ కంపెనీయే కాదు, మనం టాటా మోటార్స్ లో చూసినప్పుడు కూడా సేమ్ సినారియో. టాటా మోటార్స్ అయితే మనకి దగ్గర దగ్గర 5 రూపీస్ వస్తుంది. సో ఈ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ తో పాటు మనకి లాభాలు కూడా చాలా నేరోగా ఉంటాయి, ప్రాఫిట్ మార్జిన్స్ కూడా చాలా తక్కువ. సో 6% మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అంటే చూడండి, ఆలోచించండి కంపెనీ యొక్క గ్రోత్ గురించి నేనేం మాట్లాడు, కంపెనీ గ్రోత్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి 20% మేబీ 15% అట్లీస్ట్ మనకి అన్ని ఫ్యాక్టర్స్ మనం కంక్లూడ్ తీసుకున్నా గానీ మనకి 10% గ్రోత్ అనేది కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఇస్తుంది. బట్ చూడండి మార్జిన్స్ అనేవి ఎలా ఉన్నాయో చూడండి. అలాగే నేను మీకు చూపిస్తాను మార్జిన్స్, పోనీ ఒక సంవత్సరం ఇలా మార్జిన్స్ మనకు వస్తున్నాయా అంటే కాదు. ఓకే, ఇక్కడ చూడండి మనం మార్జిన్స్ చూద్దాం, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మాత్రమే చూపిస్తాడు వీడు, బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14%. ఓకే, సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14%, బట్ అంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ సేమ్ ఇదే రేంజ్ లో ఉంది 6%. సో చూడండి ఇక్కడ మనకి ఈ నెట్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనకి సేమ్ మార్జిన్స్ మనకు ఉన్నాయి. సో ఈ కంపెనీ ఈ ఆటో సెక్టర్ లో ఈ చూడాల్సిన విషయం ఇది. సో మీరు మిగతా కంపెనీస్ ఒకసారి మారుతి సూజుకి చూసినట్లయితే మనకి మోర్ దాన్ 12% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. అలాగే మీరు మహీంద్రా చూసినా గానీ దగ్గర దగ్గర మనకి 9% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. సో తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ తప్పకుండా చూడండి. ఓకే, సో నెక్స్ట్ నేను మనకి ఓవరాల్ గా మీకు ఈ కంపెనీ గురించి చెప్పాను కదా, అలాగే చూడండి మార్జిన్స్ అనేవి చాలా తక్కువ మార్జిన్స్. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ట్రక్స్ బిజినెస్ కానీ బస్సెస్ బిజినెస్ కానీ కమర్షియల్ వెహికల్స్ కానీ ఇవన్నీ గ్రో అవుతున్నాయి తప్పకుండా, బట్ వీటి మార్జిన్స్ ఒకసారి చూడాలి. అలాగే మీరు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను. సో పేజ్ నెంబర్ 130, సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇది, బారోయింగ్స్ చూడండి మీరు, ఇక్కడ చూడండి ఆ నాన్ కరెంట్ లయబిలిటీస్ లో ఫైనాన్షియల్ లయబిలిటీస్ బారోయింగ్స్ చూడండి దగ్గర దగ్గర లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చూడండి, ఇది ల్యాక్స్ లో ఉంది. సో దగ్గర ఇది ల్యాక్స్ లో అన్నమాట ఈ అమౌంట్. సో బారోయింగ్స్ కూడా ఇక్కడ చూడండి, ఇది ల్యాక్స్ లో. ఓకే, ఇక్కడ డివైడెడ్ బై ఈ నెంబర్ ని డివైడెడ్ బై 100 వేస్తే మన క్రోర్స్ లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి 10,000, ఓకే ఈ 8 ఇక్కడ 8 వరకు చూడండి, 10,022,8. సో 10,228 crores మనకి బారోయింగ్స్ లో ఉంది. లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 8,876 crores మనకి బారోయింగ్స్ లో ఉంది. సో ఈ ఇయర్ బారోయింగ్స్ కూడా పెరిగింది. సో ఎందుకంటే బారోయింగ్స్ ఎందుకు పెరుగుతున్నాయి మనం ఒకసారి చూద్దాం. సో మెయిన్ ఇక్కడ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ వద్దాం. ఓకే, సో ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ లో మనకు అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్.
సో ఇక రెవెన్యూస్ చూడండి, రెవెన్యూస్ చూసినట్లయితే మనకి 30,000 crores రెవెన్యూస్ వస్తున్నాయి మనకి. బట్ అందులో మనం చూసాం కదా ప్రాఫిట్ అనేది మనకి ఎంత వస్తుందో. సో నెట్ ప్రాఫిట్ మనం ఇక్కడ చూసాము. ఇన్కమ్ చూడండి 30,000 crores ఇక్కడ. సో ఇందులో టోటల్ ఎక్స్పెన్సెస్ చూడండి 27,000 crores. ఓకే, సో 30,000 crores నుంచి 27,000 crores తీసేస్తే మనకు 3,000 crores మాత్రమే ఇది బిఫోర్ ట్యాక్స్ యొక్క ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ వచ్చేసి 30,000 crores. ఓకే, సో ఇది 30,000 crores. అలాగే ఇక్కడ మిగతా టోటల్ ఎక్స్పెన్స్ కనుక తీసినట్లయితే మనకి 27,500 crores. ఓకే, సో ఇందులో మెయిన్ మనకు చూడండి కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ చూడండి 17,000 crores. ఓకే, సో 30,000 crores రెవెన్యూస్ లో మోర్ దాన్ హాఫ్ మనకి కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇన్వెంటరీస్ లో మనకి ఒక ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుంది, అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ లో కూడా మనకి చాలా అమౌంట్ వెళ్ళిపోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్ టోటల్ ఎక్స్పెన్సెస్ చూసినట్లయితే మనకి 27,000 crores. సో 3,000 crores అక్కడ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్ ద ఇయర్ చూసినట్లయితే 1,800 crores. ఓకే, 1,800 crores మాత్రమే మనకి ప్రాఫిట్. సో ఈ రెండు డివైడ్ చేసాం ఇందాక మనకి యాన్యువల్ మనకి ఆయన షేర్ హోల్డర్ మీటింగ్ మనకి చైర్మన్ లెటర్ లో చూసింది కూడా ఇదే. సో మనం దగ్గర మనకి 6% కూడా మనకి రావట్లేదు. మీరు క్యాష్ ఫ్లోస్ చూసినట్లయితే 6% ప్రాఫిట్స్ కూడా ఈ కంపెనీ మేక్ చేయలేకపోతుంది. సో ఇదే గ్రోత్ విషయం, అవన్నీ చూసినట్లయితే గ్రోత్ పరంగా ఈ కంపెనీ మంచి గ్రోత్ అనేది ఉంది. బట్ వాల్యుయేషన్స్ అంటే ఈ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎక్కువ అవటం వల్ల కంపెనీ అనేది పర్ఫెక్ట్ గా ప్రాఫిట్స్ మేక్ చేయలేకపోతుంది. సో అలాగే ఇక్కడ మీరు క్యాష్ ఫ్లోస్ పరంగా చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ మనకి ఇప్పుడు చూసాం కదా 1,800 crores. ఓకే, సో దగ్గర అదే 1,800 crores మనకి నెట్ ప్రాఫిట్స్. ఓకే, సో అదే దాని నుంచి సిడబ్ల్యూఐపి మైనస్ చేయాలి. ఓకే, సిడబ్ల్యూఐపి చూడండి 400 crores సిడబ్ల్యూఐపి. ఓకే, సో ఇంతకు ముందు వీడియో చూడండి నేను క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయడం చూపించాను. సో నెట్ క్యాష్ ఫ్లో ఉంది కదా, నెట్ ప్రాఫిట్స్ మనం తీసుకోవాలి, ఆర్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అంటారు. ఓకే, సో అది మనం తీసుకోవాలి. సో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ వచ్చేసి మనకి 1,400 crores. ఓకే, 1,400 crores మైనస్ సిడబ్ల్యూఐపి ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఈ వాల్యూ ఏంటంటే వర్క్ ఇన్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి దగ్గర 1,477 మైనస్ మనకి 439 అంటే మనకి దగ్గర 1,000 crores మనకి క్యాష్ ఫ్లోస్ అనేవి ఉన్నాయి. సో క్యాష్ ఫ్లోస్ గురించి నేను సపరేట్ వీడియో చేశాను, అందులో చూడండి. సో క్యాష్ ఫ్లోస్ 1,000 crores ఉంది, మార్కెట్ క్యాప్ వచ్చేసి 30,000 crores ఉంది. సో మన క్యాష్ ఫ్లో రేషియో చూసినట్లయితే 30 times ఎక్కువ ఉంది. సో క్యాష్ ఫ్లోస్ ప్రకారంగా చూడండి, మన క్యాష్ ఫ్లో ఇంకొకసారి చెప్తాను, క్యాష్ ఫ్లోస్ వచ్చేసి ఇయర్ కి 1,000 crores బట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 32,000 crores. సో అంటే క్యాష్ ఫ్లోస్ కన్నా 32 రెట్లు ఎక్కువ ఈ వాల్యూ మార్కెట్ క్యాప్ టు క్యాష్ ఫ్లో రేషియో ఉంది. సో 32 రెట్లు ఎక్కువ క్యాష్ ఫ్లోస్ వాల్యూ ఉంది అంటే కనుక అది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. సో ఈ లెవెల్స్ లో కూడా ఈ స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ కంపెనీ తగ్గినప్పుడు ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కనుక తప్పకుండా మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మెయిన్ ఈ కంపెనీకి ఎటువంటి గ్రోత్ ఇష్యూస్ లేవు, బట్ ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఇష్యూస్ లేవు. బట్ కొత్తగా ఏంటంటే ఈ కంపెనీకి మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చాయి. అలాగే మా ప్రాఫిట్ మార్జిన్స్ చూసినట్లయితే చాలా హెవీ కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్, చాలా తక్కువ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఇలాంటి కంపెనీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయమని నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే మేనేజ్మెంట్ కనుక మనకి క్లియర్ గా వినోద్ దాసరి గారే ఉండుంటే కనుక ఈ కంపెనీలో తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మేనేజ్మెంట్ మనకి అన్సర్టెనిటీ ఉంది, అలాగే మార్జిన్స్ ఇక్కడ నుంచి కనుక ఎవరైనా అంత ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్ కనుక సీఈఓ కనుక లేకపోతే ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ వల్ల చిన్న చిన్న స్టెప్స్ వల్ల కూడా ఈ కంపెనీకి మార్జిన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో మార్జిన్స్ అనేవి ఒకసారి ఎఫెక్ట్ అయిందంటే కనుక ఈ కంపెనీ డెట్ చూడండి 2 times ఉంది. సో అలాగే ఈ కంపెనీ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. సో స్ట్రాంగ్ మేనేజ్మెంట్ పవర్ఫుల్ మేనేజ్మెంట్ కనుక లేకపోతే కంపెనీ యొక్క మార్జిన్స్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మనకి కంపెనీ
ఇంకా మార్జిన్స్ తగ్గినట్లయితే ఇందులో ఇన్వెస్ట్ చేయడం అనవసరం. సో ఒకటి మేనేజ్మెంట్, అలాగే మేనేజ్మెంట్ ఇష్యూస్, అలాగే మార్జిన్స్ అనేవి చాలా తక్కువ ఉన్న మార్జిన్ కంపెనీ మార్జిన్స్ ఇచ్చే కంపెనీస్ ఇవి, ఆటోమొబైల్ కంపెనీస్. సో తప్పకుండా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ ఆలోచించి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఇస్తున్న నెట్ ప్రాఫిట్స్, ఇప్పుడు ఇస్తున్న మనకి మార్జిన్స్, ఇప్పుడు ఇస్తున్న క్యాష్ ఫ్లోస్ బట్టి చూసినట్లయితే స్టిల్ ఈ కంపెనీ ఎక్స్పెన్సివే. బట్ స్టిల్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒక మేనేజ్మెంట్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చి, అలాగే ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతూ మేనేజ్మెంట్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చి, అలాగే ఈ స్టాక్ కనుక 80 లెవెల్స్ లో కనుక వస్తే కనుక మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మీకు నేను చెప్పాలనుకున్నది. సో మెయిన్ గా ఏంటంటే మనకి ఫైనాన్షియల్స్ చూసినట్లయితే ఇలాంటి ఆటోమొబైల్ కంపెనీస్ ఎప్పుడు కూడా మనం ఎక్స్పెన్సెస్, సేల్స్ ఎక్స్పెన్సెస్ వాటి గురించి చూడాలి, అంతేగాని ఒట్టి రెవెన్యూస్ ఎంత వస్తున్నాయి అనే విషయం కాదు. సో రెవెన్యూస్ ఎంత వస్తున్నాయి, ఎక్స్పెన్సెస్ ఎంత వస్తున్నాయి, క్యాష్ ఫ్లోస్ ఎంత వస్తున్నాయి, నెట్ ప్రాఫిట్ ఎంత వస్తున్నాయి, ఓవరాల్ గా మనకి మార్జిన్స్ ఎంత వస్తున్నాయి. సింపుల్ గా చూడొచ్చు మీరు ఇక్కడ మనకి చైర్మన్ లెటర్ లో నేను ఏ విధంగా మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేశాను అలా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ మార్జిన్ స్క్రీనర్ లో మనకు వచ్చేస్తుంది నెట్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర 6%. ఓకే, సో టాటా మోటార్స్ చూసినట్లయితే 5%. ఈ బిజినెస్ అలా ఉంటుంది. ఓకే, సో మహీంద్రా అండ్ మహీంద్రా చూద్దాం, ఒకసారి మీకు చూపిస్తాను ఐడియా కోసం. మహీంద్ర అండ్ మహీంద్ర చూడండి 8% మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్. అలాగే మారుతి సుజుకి చూడండి, సో మారుతి సుజుకి చూసినట్లయితే దగ్గర దగ్గర 10% మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్. సో అందుకనే ఇదొక రీజన్ నేను మారుతి సుజుకిని ఆటో సెక్టర్ లో ప్రిఫర్ చేయటం. అలాగే టూ వీలర్స్ చూసినట్లయితే మార్జిన్స్ ఇంకా బాగుంటాయి, టూ వీలర్ ఎస్పెషల్లీ టూ వీలర్ మనకి బజాజ్ ఆటో. ఎందుకంటే ఇంకొక విషయం, నేను ప్యాసింజర్ వెహికల్స్ మీద ఎక్కువ బుల్లిష్ ఉంటాను. ప్యాసింజర్ వెహికల్స్ మనకి ఇన్కమ్ లెవెల్స్ అనేవి, మన ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, మోర్ అండ్ మోర్ పీపుల్ మనకి ఈ కార్స్ కొనడంలో కొనాలనుకుంటున్నారు, డిస్పోజల్ ఇన్కమ్ అంటారు కదా. సో ఏదైతే మనకి కన్స్యూమర్ ఈ డిమాండ్స్, కన్స్యూమర్స్ యొక్క సాలరీస్ పెరగటం, సో ఎక్కువ మంది టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో అలాగే మనకి మనం చూసినట్లయితే 1000 మందిలో మనకి ఇండియాలో 1000 మంది ఉన్నట్లయితే 50 కార్లు మాత్రమే ఉన్నాయి. సో ఈ లెవెల్స్ చాలా ఎక్కువ, 800 ప్రతి 1000 మందిలో 800 మంది, అమెరికాలో ప్రతి 1000 మందిలో 800 మంది కార్స్ ఉన్నాయి, అలాగే చైనాలో కూడా దగ్గర దగ్గర ప్రతి 400 మందికి కార్స్ ఉన్నాయి ప్రతి 1000 మందిలో. సో మనం గనక ఇక్కడ నుంచి 50, మనకి ఇప్పుడు ప్రస్తుతం 50 ఉంది, ఇక్కడ నుంచి డబుల్ అయినా కానీ ఈ ప్యాసింజర్ వెహికల్స్ లో హ్యూజ్ గ్రోత్ అనేది చూడొచ్చు. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్యాసింజర్ వెహికల్స్ లో బుల్లిష్ గా ఉంటాను. సో అందులో ప్యాసింజర్ వెహికల్స్ ఎస్పెషల్లీ మారుతి సుజుకిలో బుల్లిష్ గా ఉంటాను. మీరు ఇక్కడ చూడండి బజాజ్ ఆటో, సో ఇది టూ వీలర్ కంపెనీ. సో ఇందులో చూడండి దగ్గర దగ్గర మనకి 17% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి. సో మీకు సజెస్ట్ చేసేది ఇదే. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చూడండి, గ్రోత్ ఒక్కటే చూడకండి. గ్రోత్ నేను మారుతి సుజుకిలో కూడా మనకి గ్రోత్ ఉంటుంది, అలాగే బజాజ్ ఆటో, హీరో మోటోకోప్, అలాగే టీవీఎస్, వీటన్నిటిలో కూడా గ్రోత్ ఉంటుంది. గ్రోత్ ఒక్క అశోక్ లేలాండ్ కమర్షియల్ వెహికల్స్ మాత్రమే కాదు. సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ప్యాసింజర్ వెహికల్స్ గానీ టూ వీలర్స్ లో గానీ నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమంటాను. సో దాంతోపాటు వాల్యుయేషన్స్ కూడా చూడండి. సో వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి కంపెనీస్ చూడండి, ఇక్కడ బజాజ్ ఆటో చూడండి 0 డెట్ కంపెనీ. ఓకే, సో ఇలాంటి డెట్ లేని కంపెనీస్, ఇలాంటి మనకి లోన్స్ కూడా చూడండి, కార్స్, కార్ లోన్స్ కానీ టూ వీలర్ లోన్స్ కానీ ఈజీగా దొరుకుతూ ఉంటాయి. సో ఇది కూడా, ఇవి కూడా గ్రో ఉంది ఈ ఆటో సెక్టర్లో, హోల్ ఆటో సెక్టర్లో మనకు గ్రోత్ ఉంది. సో అలాంటప్పుడు మనం డెట్ లెస్ ఉన్న కంపెనీస్, అలాగే మనకి పీపుల్, మనకి గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే రెవెన్యూస్ కన్నా మన ఇన్కమ్ లెవెల్స్ మీద డిపెండ్ అయ్యే రెవెన్యూస్ ఉన్న కంపెనీస్ కి నేను ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మీకు అర్థమైనట్టుంది వాల్యుయేషన్స్ గ్రోత్ పరంగా అయితే 1 నో డౌట్, బట్ మేనేజ్మెంట్ అన్సర్టనిటీ ఒకటి ఉంది, అలాగే మార్జిన్స్, ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి అశోక్ లేలాండ్ లో ఇన్వెస్ట్ చేసే ముందు. ఓకే, సో అలాగే అందరూ అశోక్ లేలాండ్, అశోక్ లేలాండ్, అశోక్ లేలాండ్ అంటూ ఉంటారు, అందుకే దీని వాల్యుయేషన్ కూడా చాలా హైలో ఉంది. ఇక్కడ నుంచి గ్రో అవ్వదు, ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళదు, కిందకు వస్తుంది అనే మాటల గురించి నేను మాట్లాడలేదు, బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈవెన్చువల్ గా ఒక స్టాక్ అనేది బిజినెస్ ని తప్పకుండా ఫాలో అవుతుంది. సో ఈ బిజినెస్ గురించి నేను మీకు ఎస్పెషల్లీ ఈ కంపెనీ గురించి క్లియర్ ఐడియా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా
మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ నేను మీకు ఒక రిక్వెస్ట్, సో మన ఛానల్ గురించి ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. సో మీరు మీ ఫ్రెండ్స్ కానీ అలాగే ఇన్వెస్టింగ్ గురించి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరికీ మన ఛానల్ గురించి చెప్పండి. ఓకే, సో ఈ వీడియో కనుక ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు ఎంతో బెనిఫిట్ అవుతాయి సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కోసం. అలాగే మీ వ్యూస్ నేను తెలుసుకోవాలనుకుంటాను కామెంట్స్ రూపంలో. సో తప్పకుండా నేను ఈ వర్క్ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను, బట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి నేను ఇలా అనలైజ్ చేస్తాను. వీక్లీ వన్ వీడియో ఆర్ వీక్లీ వన్స్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా ఈ ఛానల్ గురించి అలాగే ఈ వీడియో గురించి మీ వ్యూస్ చెప్పండి. మీరు గనక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుదాం అనుకుంటున్నారు అంటే గనక ఈ ఛానల్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ ఛానల్ గురించి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.